నమస్తే అండి చాలిన్ వన్ ఛానల్కి స్వాగతం ఇవాళ వీడియో గొంత పొంగనాలు ఓతప్పం ముందుగా ఒక గ్లాసు బియ్యానికి సాల్ గ్లాస్ బియ్యం తీసుకున్నానండి నేను సాల్ గ్లాసు బియ్యానికి ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని కడిగేసుకుని సార్లు పొద్దుటేని కడిగేసుకుని నానబెట్టుకోవాలండి నానబెట్టుకుని సాయంత్రం మళ్ళీ రెండు సార్లు కడుక్కొని వాడేసుకుని ఇలా మిక్సీ జార్లో వేసుకుని గ్లాస్ బియ్యానికి గ్లాస్ పెరగండి దోసల పిండిలా మిక్సీ పెట్టుకోవాలి పిండి ఎలా జారుగా ఉండాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు మనం రాత్రికడి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వాము ఒక టేబుల్ స్పూన్ వంట వంటసోడ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర సరిపడా సాల్టు ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ తురుముకోవాలి పచ్చిమిరప ముక్కలు కొత్తిమీర అన్నీ రెడీ చేసుకునేలా కలుపుకోవాలండి మనం పొద్దుటే చూసేటప్పటికి పిండి ఎలా పులిసి ఉంటుందండి బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు ఇప్పుడు ఇవన్నీ అందులో వేసి కలుపుకోవాలి మనం ఏ గ్లాస్ తీసుకున్నా బియ్యం ఒక స్పూను మెంతులు వేసుకుని స్పూను గ్లాసుడు బియ్యానికి గ్లాసుడు పెరుగు వేసుకోవాలండి తప్పకుండా నీళ్ళు అస్సలు ఉండకూడదు వాడేసేసుకోవాలి బియ్యం ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత గొంత పంగనాలో ప్యాన్ ఉంటుంది కదండి అది గ్యాస్ మీద పెట్టుకుని సిమ్లో పెట్టుకోవాలి ఇలా ఉండాలండి పిండి మనకి కలుపుకున్న తర్వాత జారుగా సేమ్ దోసల పిండిలా ఉండాలి ఇలా కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం సరిపోతుందండి అన్నిట్లో ఇలా వేసేసుకొని మూత పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకుని ఉంచుకోవాలి రెండు నిమిషాలకే అయిపోతాయండి స్పూన్ తోటి తిరిగి తీసేసుకోవచ్చు ఈజీగా వచ్చేస్తాయండి ఈ ప్యాన్ అయితే అయిపోయాయండి ఇలా తిరగేసుకొని ఇలా ఒక నిమిషం రెండు నిమిషాలు ఉండేటప్పటికి అడుగుని కూడా కాలిపోతాయండి తీసేసుకోవచ్చు మళ్ళీ మూత పెట్టేసి ఒక నిమిషం ఉంచుకొని తీసేసుకోవచ్చు ఈ లోపు ఇంక పక్కన పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని ఓతప్పం కింద వేసుకున్నానండి నేను అది కూడా సిమ్లో పెట్టి వేసుకోవాలండి తప్పం కూడా ఆపిండితోటే వేసుకోవచ్చు సాయంత్రం పిల్లలకే స్నాక్స్ కింద కూడా బాగుంటుందండి గుళ్ళు చట్నీ చేసుకుని తింటే చాలా బాగుంటాయి ఇలా పక్కన ఈ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఇలా ఓతప్పం వేసుకుని ఐదు నిమిషాలకే మూత అండి ఇది ఐదు నిమిషాలకి అయిపోతుందండి ఇది కూడా సిమ్లోనే ఉంచుకోవాలి ఇది కూడాను మళ్ళీ ఇంకొకసారి ఇంకా ఆయిల్ వేసుకో అక్కర్లేదండి మళ్ళీ సారీ ఇలా ఇంకొకసారి వేసేసుకున్నాను కొబ్బరి చట్నీ అయినా బాగుంటుంది వేరుశనగ చట్నీ అయినా బాగుంటుందండి ఓ తప్పం ఇలా తరగతి వేసేసుకుని మళ్ళీ ఐదు నిమిషాలు ఉంచుకుని గ్యాస్ ఆఫ్ చేయచ్చండి అంత ఇవి కూడా మళ్ళీ ఒకసారి మూత తీసుకుని తిరగ తీసేసుకోవచ్చు అండి తొందరగా కాలిపోతాయండి మనకి టిఫిన్ ఏమీ లేదు అన్నప్పుడు పెరిగేసుకుని ఇలా చేసుకోవచ్చు అండి పప్పు ఏమీ పోసుకున్నప్పుడు ఈజీగా ఇలా టిఫిన్ బాగుంటుందండి చేసుకోవచ్చు ఇంతేనండి ఈ వీడియో నచ్చితే కనుక మీకు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా సరే అంటా